Hello and hi friends, welcome back to Krishna's tutorials. AP LAWCET 2021 notification ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. సో అందుకోసం ఒక సెపరేట్ వీడియో చేద్దాం అని చెప్పేసి వీడియోని అయితే చేస్తున్నాను. సో TS LAWCET 2021 నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు మార్చ్ 24th నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. కాబట్టి ఏపీ లాసెట్ ఎప్పుడు అని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ మనకు అటు ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, సో ఎటువంటి మీటింగ్స్ కండక్ట్ చేసినట్టు కానీ అండ్ పలానా ఎగ్జామ్ పలానా మంత్లో కండక్ట్ చేస్తున్నామని కానీ ఎటువంటి అప్డేట్స్ అయితే మనకు ఇంతవరకు లేవు. సో ఏదేమైనప్పటికీ ఎంసెట్ యొక్క ఎగ్జామ్ జూలైలో ఉంటుందని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. బట్ లాసెట్, ఐసెట్ మిగిలిన అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్, ఎటువంటి అప్డేట్స్ కూడా లేవు. కాకపోతే మనం ఏపీ లాసెట్ 2021 నోటిఫికేషను ఈ మంత్ అంటే ఏప్రిల్ ఎండింగ్ లోపు మ్యాక్సిమం రిలీజ్ చేస్తారు లేదా మేలో రిలీజ్ చేస్తారు. సో అంతవరకు అయితే మీరు వేచి ఉండండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా ప్రిపరేషన్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. నోటిఫికేషన్ వస్తేనే ప్రిపరేషన్ జరుపుతాము అన్న ఆలోచనలో ఉంటే వెంటనే దాని నుంచి బయటికి రండి. ఎందుకంటే నోటిఫికేషన్ అది ఎలాగో వస్తుంది, మీరు ఎలాగో అప్లై చేసుకోవాలి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ అస్సలు ఆపకండి వితౌట్ అప్లయింగ్. ఓకే, మీరు ఇంకా అప్లై చేసుకోలేదు అయినా కూడా ప్రిపేర్ కండి. ఎందుకంటే ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయినట్లయితే మీ ప్రిపరేషన్ లేట్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. రివిజన్కి ప్రాపర్ టైం అయితే అరేంజ్ చేసుకోండి సో దట్ యూ కెన్ గెట్ టాప్ ర్యాంక్ అనమాట. సో నోటిఫికేషన్ గురించి టెన్షన్ పడకండి. ఏప్రిల్ ఎండింగ్ లోపు లేదా మేలో కన్ఫర్మ్ వస్తుంది. నేను మీకు అప్పుడు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్ కూడా. సో మీకు ఏపీ లాసెట్ 2021 గురించి ఏమీ తెలియదు అనుకున్నట్లయితే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, బేసిక్స్ నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్ లిమిట్, సిలబస్, ఎలిజిబిలిటీ అన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా అవే డీటెయిల్స్ ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియో కింద, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, సిలబస్ చూసుకున్నారు కదా. సో సిలబస్ సంబంధించిన అన్ని పాయింట్స్ అయితే రాసుకోండి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. దెన్ మీరు బెస్ట్ బుక్స్ ఫర్ లాసెట్ 2020 అనే వీడియో ఉంటుంది. సో అందులో సజెస్ట్ చేసిన బుక్స్ అయితే తీసుకోండి. విజేత కాంపిటీషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, విజేత కాంపిటీషన్ లాసెట్ గైడ్. సో అది 2021 అయి ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో 2020-19 అయినా పర్లేదు, మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే అందులో సిలబస్ అయితే సేమ్ ఉంటుంది, ఓన్లీ మనకు ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు 2020 బుక్ తీసుకుంటే అందులో 2019 ప్రీవియస్ ఇయర్ పేపర్ వరకే ఉంటాయి. 2021 తీసుకుంటే 2020 ప్రీవియస్ పేపర్ కూడా ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ ఆల్ విల్ బి సేమ్. సో ఆ విధంగానైతే మీరు ముందుకెళ్ళండి. కరెంట్ అఫేర్స్కి సంబంధించి కూడా నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. అదేవిధంగా మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేశాను. సో దట్ వాజ్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.